హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్ అండి. అండ్ ఈరోజు వచ్చి నేను మన మౌత్ గురించి మాట్లాడబోతున్నానండి. మన మౌత్లోని ఉన్న పై భాగం ఏదైతే ఉందో పెలేట్ అని పిలుస్తారన్నమాట. రూఫ్, మౌత్కి రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ దానికి వచ్చి ఏంటంటే, ముందు భాగం అంతా హార్డ్గా ఉంటుంది, వెనక భాగం అంతా సాఫ్ట్గా ఉంటుందండి. నేను టంగ్ గురించి మాట్లాడట్లేదు, రూఫ్ పై మాత్రమే మాట్లాడుతున్నాను. సాఫ్ట్ పెల్లెట్, హార్డ్ పెల్లెట్ గురించి మాట్లాడుతున్నానండి. అండ్ ముందు భాగం అంతా బోన్స్ తోటి, స్కల్ తోటి ఫామ్ అయి ఉంటుంది అన్నమాట, హార్డ్గా ఉండేదంతా. వెనకాతల సాఫ్ట్ పెల్లెట్ అంతా కూడా స్కెల్టన్ మజిల్ తోటి బిల్డ్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ దానికి కూడా కొన్ని టిష్యూస్ అనేవి కనెక్టివ్ అయి ఉంటుందండి, అండ్ పై భాగం మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే, దాని మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, చేయాల్సిన పనులు కూడా ఏంటంటే, ఏదైనా ఫుడ్ని మనకి ఫుడ్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా నాసల్ క్యావిటీకి నవిలి మనం చూయింగ్ చేసేసి వెళ్తున్నప్పుడు అది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది అవి చూసుకునే దీని భాగం అంతా చూసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దట్ నెక్స్ట్ మనం ఇంకొక దాని గురించి మాట్లాడుకోవాలండి. అది ఏంటంటే ఉవిల్. ఉవిల్ గురించి నేను మాట్లాడాలి. ఉవిల్ అంటే చూసారా, కింద మనకి ఏదైతే సాఫ్ట్గా, అండ్ ఇది వచ్చి ఏంటంటే టియర్ డ్రాప్లా కనిపిస్తుంది చూసారా, ఉవిల్ అనేది. ఆ టియర్ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని లాటిన్లోని లిటిల్ గ్రేప్ అని కూడా పిలుస్తారండి. అండ్ అది వచ్చి మనకి పింక్ రెడ్ షేడ్లోని కొంతమందికి కనిపిస్తుంటుంది కదా, మనకి చాలా అది కానీ ఏదైనా కొంచెం నాలికి మనకి టంగ్ కానీ టచ్ అయితే మాత్రము మాట్లాడేటప్పుడు ఏదైనా అయితే నమిలినప్పుడు కానీ చాలా చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. అండ్ ఈ చింగ్ కొంచెం కొంచెం కితకితలు పెట్టినట్టు కూడా చాలామందికి అనిపిస్తుంటుంది. అండ్ ఇదేంటంటే జనరల్గా మనకి వచ్చి ఏంటంటే, మన గొంతుకి ఏదైతే ఉందో పై భాగంలో ఉంటుందండి, అది బ్యాక్ని ఉంటుంది. అదే చెప్పాను కదా సాఫ్ట్ హార్డ్ పెల్లెట్ అని, సాఫ్ట్ పెల్లెట్కి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా కొన్ని టిష్యూస్ అనేవి మెత్తగా ఉండే టిష్యూస్, మన కనెక్టివ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటిలన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో దట్ ఇవి ఏంటంటే, మన ఇంటర్నల్ నోసెస్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేయడానికి, అది కానీ టచ్ అవ్వడం వల్ల మనం ఇంటర్నల్ బ్లాక్ చేయడానికి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అన్నమాట. అండ్ దెన్ ఎప్పుడైతే ఫుడ్ నమిలేటప్పుడు చాలా నోజ్లో కానీ మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది, అంతకుమించి ఎక్కువ ప్రాబ్లం అయితే కాదండి. అండ్ దిస్ ప్రొడక్ట్ ఫుడ్, మన ఫుడ్ ఏదైతే తీసుకుంటామో విండ్ పైప్ ద్వారా వెళ్ళేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా వెళ్ళడానికి ప్రాపర్గా యూజ్ అయ్యేట్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో దట్ ఇది టియర్ డ్రాప్ లాగే కనిపిస్తుంది, చాలా చిన్నది. అండ్ చాలా కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అది వల్ల దానివల్ల మనము ప్రాపర్గా నిజంగా మాట్లాడలేమండి. చాలామంది దాన్ని కట్ చేయించుకోవడానికి కూడా ట్రై చేస్తుంటారు, అలా ఉండకూడదు అండ్ టంగ్ మీదకి ఎక్కువ పడకూడదని కూడా చెప్తుంటారు. బట్ చాలామంది కట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట, ప్రాబ్లం ఉండదని అంటుంటారు. అండ్ దెన్ కొంతమందికి ఏంటంటే అది టచ్ అవ్వదు మ్యాక్సిమం టంగ్కి, అండ్ చాలా జాగ్రత్తగా ఉంటే కొంచెం మంచిది అన్నమాట. సో దట్ చాలామందికి ఏంటంటే అది నిద్ర వల్ల స్నోరింగ్ ఎక్కువ గురక అది వస్తుంది అనేసి అని చెప్తుంటారు. కొంతమందికి నిద్ర పట్టట్లేదు అనేసి అని కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయండి. అదంతా ఏం కాదు, జస్ట్ ఒక్క దానివల్ల ఏంటంటే పెద్ద ప్రాబ్లం కూడా కాదు. అండ్ దెన్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, దాన్ని చూసుకోవాలి. సో దట్ అండ్ ఇట్ వాజ్ ఏదైనా బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది, లేకపోతే మాత్రం అప్పుడు ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. సో దట్ అండ్ మనం మాట్లాడేటప్పుడు చాలా ప్రాపర్గా మాట్లాడాలనుకున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాం అంతేగాని. అండ్ మన ప్రాపర్ స్పీచ్, ప్రాపర్గా మాట్లాడాలి అంటే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే అది మనకి గుచ్చుకున్నట్టున్నా లేకపోతే ఏదో పడిపోతున్నట్టు అనిపించినా మనము ప్రాపర్గా మాట్లాడలేము కదా. సో దట్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై టుడేస్ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, సీ యూ, బాయ్.
honest way to see.